కేసీఆర్ పాలన బాగుంది ఇప్పుడు మట్టుకు అన్నీ సరైన పరస పొజిషన్ లేదైంది ఆ పరస అట్లైంది ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేస్తేనే బాగుపడతాము మన మెయిన్ రోడ్ మీద హైవే రోడ్ల జవహర్ నగర్ల మెయిన్ రోడ్ మీద ఇంతవరకు ఏ పని చేయలేదు రోడ్ మీద నీళ్ళు ఎప్పటికీ వార్తా ఉంటాయి ఎవరు అడుగుటల దిక్కులేదు కేసీఆర్ రోడ్లు మంచినే చేస్తా ఉన్నాడు కదా ఫ్లైఓవర్లు కడతా ఉన్నాడు ఎవరు లేరమ్మా ఇప్పుడు పని వాళ్ళు సరిగ్గా పని చేస్తలేరు పని వాళ్ళు చేస్తలేరు ఎంసీహెచ్ వాళ్ళు కూడా సరిగ్గా పని చేసి ఎప్పటికీ నీళ్ళు వస్తూనే ఉంటుంది ఆ పరిస్థితి అయిపోయింది ఏం ఎవరికి వాళ్ళే ఉన్నారు అయిపోయింది ఇప్పుడు వారంకు నెలకు ఒకసారి వస్తారు చేసి వెళ్ళిపోతారు కథ అది కూడా సరిగ్గా చేయరు అది కథ కేసీఆర్ పథకాలు ఏమన్నా వస్తున్నాయా మీకు కేసీఆర్ పెట్టినాయి పథకాలు ఏం లేదమ్మా నాకు వచ్చేది ఖాళీ గోళీ తీసుకుంటా అంతే పింఛన్ కించిన ఏం లేవు ఏదో గోళీ దవాఖాని పోతే గోళీ తీసుకుంటాం అంతే ఇక రాబోయే ఎలక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందనే ఉద్దేశం ఉంది అంటే కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి మరి కాంగ్రెస్ ఎవరు వచ్చారంటే ఇప్పుడు మట్టుకు ఎవరు అంత భారీ ఎలక్షన్ అయినాకనే తెలిసేదే కానీ ఇప్పుడు మట్టుకు భారాలు జనగలు జనాల పబ్లిక్ అని ఏమంటే కాంగ్రెస్కి వేయాలా అని అనుకుంటున్నారు పరిస్థితి ఇప్పుడు బాగలేదు ఇప్పుడు మరి కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారు గెలుస్తారా అని హోప్తో ఉంది లేదని కాదు కానీ జనాలు కూడా రావాలా ఎందుకు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు కదా మరి కేసీఆర్ బంగారుతో అవ్వాలి ఎప్పుడు ఇప్పుడు పోవాలి ఎప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇంటి పరిస్థితి బాగలేదు ఇప్పుడు అనే బిడ్డ ఒక దిక్కు ఈ సర్టిఫికేట్ పిల్లల చదివిన కాగితాలు గోలైపోయినవి దానివల్ల ఈ స్కూల్ పిల్లలు కూడా చదివింది కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితి అనిపిస్తుంది పరిస్థితి బాగలేదు దొంగతనం అయిపోతుంది కాగితాలని రాసిన ఎగ్జామ్ రాసినవని గోలైపోయినాయి బాధ్యత లేరు ఎవరు సరిగా బాధ్యత ఉంటే ఎందుకు పోతుంటే చెప్పు బాధ్యత లేకనే పోయింది అది అందులో మా తప్పేం లేదు అనేసి అని అంటారు కదా మరి తప్పు ఏం లేదు కదా తప్పు ఎందుకంటే గవర్నమెంట్ తప్పు ఎందుకు ఆఫీసర్ పని చేసే వాళ్ళు ఉన్నారు ఎవరో రాజకీయ నాయకులు ఉన్నారు చేయకుండా పేపర్లు వస్తుంది కదా దినం అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మటు అంటే మళ్ళీ గెలవదంటారా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటుంటే ఇంకేం వస్తుంది అమ్మా మళ్ళీ ఏదైనా మళ్ళీ కొత్త కొత్త దోలాడాలి కదా సెంట్రల్లో గెలుస్తా అనేసి అంటాడు కదా కేసీఆర్ మరి ఏం గెలుస్తాడమ్మా ఇంటి పరిస్థితి బాగాలేదు ఇప్పుడు 1 మీద 8 మీద అని చేస్తూనే ఉన్నారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈడీ 8 మీద 8 మీద చేస్తూనే ఉన్నారు ఎవరైనా జరా మాట్లాడితే ఈడీ కేసు వేసేస్తుండ్రు మోడే సాబ్ కూడా వేసేస్తుండ్రు అట్లా అయిపోయింది ఆయన కూడా ఎవరైనా జర్రా కట్టి మాట్లాడితే మొడే సాబ్ ఇడి వేసేస్తుంది 1 మీద 8 మీద కేసు వేసేస్తాడు నిజాలు మాట్లాడితే కేసులు పెడుతున్నారంటారా నిజాలు మాట్లాడితే మరి కేసు చేస్తూ ఉంటారు ఆయన మీద ఏదో ఇడి ఇడి డబ్బులు ఉందని ఏదో ఒక రకాలు చేస్తుండ్రు ఒకరికి ఒకరు సరి లేదు గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైనా కానీ సెంటర్ మోడీ పాలన ఎప్పుడు ఇప్పుడు ఏమో చెప్పలే అన్నీ కింద మీద ఉంది మమ్మీలా ఎవరిది సరిగ్గా లేదు రాజకీయ నాయకులు ఎవరు సరిగ్గా లేదు ఇప్పుడు మట్టుకు తనకి కాంగ్రెస్ వస్తేనే మంచి జరుగుతుంది అంటారు జరుగుతుంది చూడాలి అమ్మా ఇంతవరకు మాకు ఏమీ లేదు ఏదో రోడ్డు మీద కాయగూరలు అయ్యి అమ్ముకుని బతికేవాళ్ళము డబల్ బెడ్రూమ్లు అయ్యి అంటారు మాకేమి ఇంతవరకు ఏమీ లేదు ఏదో అట్టాగే బతుకుతున్నాం రోడ్డు మీద అమ్ముకుని కిరాయిలు బొరాయిలు ఉండి బతుకుతున్నాం మాకేమొస్తుందమ్మ పొద్దున్నే 6 గంటలకు పెడితే సాయంత్రం దాకా అమ్మినా కానీ 10 దాకా 1 రూపాయలు కాడ రావు అమ్మకం లేదు బేరాలు లేవు తల్లి అసలు ఏదో అట్టగే బతుకుతున్నాము అంటే కేసీఆర్ చాలా పథకాలు పెట్టిండు కదా ఇప్పుడు దళిత బంధు ఇస్తా ఉన్నారు రైతు బంధు ఇస్తా మాకు ఏమీ లేదమ్మ అసలు మా రోడ్ల మీద బళ్ళు పెట్టుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాము అన్నారు అసలు మాకు ఏమీ లేదు ఇంతవరకు మేము కాగితాలు కూడా పెట్టుకున్నాము ఇప్పుడు బళ్ళ వాళ్ళకి ఇంత అని ఇస్తున్నారు అని అంటే కాగితాలు పెట్టుకున్నాము అందరం ఎవరికి 1 రూపాయి ఇవ్వలే అంటే పోయి అడిగితే ఏమన్నారు మరి ఏం సమాధానం లేదు ఏమి లేదు అన్నారు వెళ్తే లేవు అన్నారు తను మా అంతా ఆయన దయ్యమ్మ మందేముంది ఏదో పేదవాళ్ళకి ఇస్తే బతుకుతాం అట్టాగే ఏదో రోడ్డు మీద బతికే వాళ్ళము ఏదో ఇస్తే కొంచెం ఎట్టగొట్ట ఆ 5 వేల బతుకుతాం ఈసారి మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడా మరి గెలుతాడు అమ్మా గెలుస్తాడు మరి ఏం చేయలేదు ఏమి ఇవ్వలేదు అంటాను కదా మళ్ళీ గెలుస్తా అమ్మ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ అయ్యే గెలుతాడని మా మనసులో ఉంది అది అంటే వేరే వాళ్ళు గెలుస్తారా వేరే పార్టీలు గెలుస్తారా అంతా దేవుడిదయ్యా వాళ్ళదయ్యా ఎవరో గెలిచినా ఏమి ఇరమ్మా మా కష్టము మా బాధలు తప్పితే వర్షానికి తడుతాము ఎండకి ఎండుతాము ఏ మా కష్టం తప్పితే మాకేమీ లేదు వస్తాడు ఆయన మంచోడే చాలా మంచోడు ఇక్కడ ఆయన మట్టికి అసలు మా ఏమనడో చాలా పేదవాడు మంచిగా చూస్తాడు ఇక్కడ ఆయన మట్టి మంచోడే ఈ లీడర్ మంచోడమ్మ చాలా మంచి ఆడమ్మే ఉంది ఆమె మంచిదే ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన కూడా మంచి కేసీఆర్ పాలన బీఆర్ఎస్ అయితే పరిపాలన బాగానుందమ్మా ప్రస్తుతానికి డెవలప్మెంట్ ఏంటంటే ఆయన చేసినవి ఆయన చేస్తానన్నాడు అలాగే చేసుకొస్తాడు ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన మట్టుకు ఆయన ఏ చేస్తాడు ఆయన తోచినవి
సెంట్రల్లో ఏం చెప్పలేము ఇప్పుడు అంత గాలి బీజేపీ కూడా ఇక గ్యాస్ రేట్లు అవి పెంచేస్తున్నారు ఎక్కడికక్కడికి దాని మీద ఏం చెప్పలేము ఇది అంటే సెంట్రల్లో మోదీ పాలన ఎట్లుంది మరి మోదీ పాలన ఆయన కూడా పరిపాలన బాగానే ఉంటుంది ఏంటంటే ఈ గ్యాస్ అయితే మాత్రం ఆరు నెలలకి రెండు నెలలకి మూడు నెలలకి అలాగే పెంచేస్తున్నారు గ్యాస్ మీద అయితే మాత్రం మళ్ళీ చాలా తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుంది అంటే మళ్ళీ ఈసారి మోడీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా సెంట్రల్లో ఏమో చెప్పలేము మనం కేసీఆర్ గారు గురించి కూడా చెప్పలేము ఇప్పటి సెంటర్లో కూడా అన్నీ మూడు కొంచెం దెబ్బదెబ్బ కాంగ్రెస్ ఏంటి ఇదేంటి అన్నీ కొంచెం బలంగానే కనబడుతున్నాయి మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు ఉన్నాయా మరి కాంగ్రెస్ తెలంగాణ కష్టం అమ్మ కష్టం అనుకుంటున్నాను తెలంగాణని ఇంకా బంగారు తెలంగాణ చేయలేదు ఇంకా చేయలేదు చేస్తాడేమో ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ చేసింది ఇప్పటివరకు డెవలప్మెంట్ అంటే ఇంకా మనకి ఏం తెలియదు అంటే కొన్ని పథకాలు పెట్టిండు కదా షాది ముబారక్ లాంటివి కళ్యాణ లక్ష్మి రైతు బంధు దళిత బంధు దళిత బంధు అవి చేస్తున్నారు మళ్ళా కొన్ని రోజుల్లో మళ్ళీ ఏదో చేస్తానని ఏదో మన టీవీలో చూపించారమ్మా అటువంటి ఏమైనా బీసీ కులం మాది మాకేమీ లేవు అటువంటి అంటే డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాను రాలేదు అయ్యేం కష్టం అమ్మ ఇంటికో ఉద్యోగం ఎక్కడ తెచ్చేస్తాడో ఆయన మాత్రం